హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అరటికాయ కర్రీ చేస్తున్నాం. ఫాస్ట్గా ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. కట్ చేసి పెట్టుకున్న అరటికాయ, జింజర్, గార్లిక్, ఆనియన్, చిల్లీ, కర్రీ లీవ్స్, కట్ చేసుకున్న టమాటో, సోప్, సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, జీలకర్ర పొడి, హోల్ గరం మసాలా, చెక్క, ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా అన్నీ తీసుకున్నాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కళాయి పెట్టి ఫ్రై కోసం ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం. డీప్ ఫ్రై చేస్తాము. ఆయిల్ హీట్ అయ్యాక అద్దెకే ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొద్దిగా లైట్ బ్రౌన్లోకి వస్తే ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇందాక చూపించినవన్నీ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయ్యాక పేస్ట్లా ఉంది. ఇందులో అల్లం, వెల్లుల్లి, హోల్ గరం మసాలా వేసి మిక్సీ చేసుకున్నాం. సో తాలింపు గింజలు కూడా వేసి ఫ్రై చేసుకుని, ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయింది, టమాటోస్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం కొద్దిగా సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు, అండ్ అలాగే కొద్దిగా పసుపు. కాసేపు ఒక 5 to 10 minutes వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇందులోకి యాడ్ చేసుకుందాం కొద్దిగా వాటర్. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇందాక ఫ్రై చేసిన అరటికాయ ముక్కలు ఇందులో వేసుకుందాం. ఆ గ్రేవీ మొత్తం దీనికి అతుక్కునేలా బాగా కలుపుకోవాలి. ఇందులోకి యాడ్ చేసుకోండి కొద్దిగా కారం, మీ టేస్ట్కి సరిపడా చూసుకోండి, ఎందుకంటే ముందు చిల్లీ యాడ్ చేసుకుందాం కదా. ఇది ధనియా పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మన కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. So friends, if you like this video, please subscribe to my channel and comment, share and like to this curry. Bye bye.